కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నాయి. బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం, నిబంధనల పేరుతో నిరాకరించడంతో జీతాలతో పాటు పలు పథకాల అమలుకు విఘాతం కలగనుంది. వెంటనే అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకోకుండా నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ ఎఫ్ఆర్బిఎం పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నారని, వాటిని కూడా రాష్ట్రాల అప్పులుగా భావిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. దీంతో కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి కార్పొరేషన్లకు తీసుకున్న అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వచ్చిపడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదని, తెలంగాణపై వివక్ష చూపడమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆక్షేపిస్తున్నారు. వెంటనే అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పు తీసుకోవటానికి అనుమతులను వెంటనే ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి చెప్పారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ అప్పులు తీసుకునేందుకు రాష్ట్రానికి ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా 53,970 కోట్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మొదటి త్రైమాసికంలో 15,000 కోట్లు అప్పులు తీసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్లో 3,000 కోట్లు, మే నెలలో 8,000 కోట్లు, జూన్లో మరో 4,000 కోట్లు బాండ్ల అమ్మకం ద్వారా తీసుకోవాలని అనుకుంది. అయితే ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. జీతాలు ఇవ్వటంతో పాటు వివిధ పథకాల అమలుపై ప్రభావం పడనుంది. రైతు బంధు, దళిత బంధు పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడే అవకాశముంది. నిబంధనల పేరుతో బంధనాలు వేయటంతో వివిధ అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కరోనా తర్వాత గాడిలో పడుతున్న తెలంగాణ ఆర్థిక వనరుల్ని దెబ్బతీయటమేనని అధికారులు అంటున్నారు. కొత్త నిబంధనలు అమలు చేయాలి అనుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి, కానీ 2020-21 నుండి అమలు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర సర్కార్ ఏ నిబంధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తోందని, ఎలాంటి వివక్ష లేకుండా అప్పులు తెచ్చుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు.